ఏపీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖలోని ఫిషింగ్ హార్బర్లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 40కి పైగా మరపోట్లు దగ్ధమైనట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆదివారం రాత్రి 11:30 దాటిన తర్వాత 0 నెంబర్ జట్టీలో మంటలు చెలరేగాయి. అవి కాస్త ఇతర బోట్లకు వ్యాపించాయి. అగ్ని ప్రమాద సమయంలో బోట్లో మనుషులెవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్తున్నారు. మత్స్యకారులు తమ బోట్లన్నింటినీ హార్బర్లోనే లంగర్ వేసి ఉంచుతారు. 3 రోజుల కిందట సముద్రంపైకి వేటకు వెళ్లిన బోట్లు కూడా ఆదివారం సాయంత్రానికి తీరానికి చేరుతాయి. వారిలో లక్షల విలువ చేసే మత్స్య సంపద బోట్లలోనే ఉంది. ఉదయం వాటిని వేలం వేసి విక్రయించాల్సి ఉంటుంది. ఒక్కో బోటులో సుమారు 5 నుంచి 6 లక్షల విలువైన చేపలున్నాయని మత్స్యకారులు చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించలేదు, కానీ ఆస్తి నష్టం సంభవించింది. 20 బోట్లకు పైగా కాలి బూడిదైనట్లు చెప్తున్నారు. మొత్తం 30 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి 4 ఫైర్ ఇంజన్లు తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పేస్తుంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో భారీ అగ్ని ప్రమాదం ఇదే. మొత్తం 40 బోట్ల వరకు అగ్నికి ఆహుతైనట్లుగా చెప్తున్నారు మత్స్యకారులు. ఇక బోట్లలో నిల్వ ఉంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ పదార్థాలు ఉండటంతో భారీ పేలుళ్లు సంభవించాయి. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఎలాంటి స్పష్టత రాలేదు. కల్లెదుట జీవనాధారమైన బోట్లు మంటలకు ఆహుతై పోతూ ఉండటంతో తీవ్ర విషాదంలో ఉన్నాయి మత్స్యకారుల కుటుంబాలు. Thank you.